అలీ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అమ్మాయిలకి అందరికి నమస్కారం. జంజాల గారు బ్యాచిలర్గా ఉన్నప్పుడు విజయవాడ బాబాయ్ హోటల్లో కూర్చొని కథలు రాస్తున్న రోజుల్లో స్టేజ్ ప్లేస్ చేసేవారు. ఆ టైంలో ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు లేకపోతే బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసి, బాబాయ్ ఈరోజు డబ్బులు లేవు, రేపు ఇస్తాంలే అనగానే, ఏం పర్లేదు అబ్బాయి వెళ్ళు అని బాబాయ్ హోటల్లో అప్పుడు. అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ బాబాయ్ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది జంజాల గారికి. సీతాకోక చిలుకలో అందరికంట చిన్నవాణ్ణి నేను, బాబాయ్ అని ఒక క్యారెక్టర్ సృష్టించి రాసిన క్యారెక్టరే బాబాయ్. దానికి ముందు నేను 7 సినిమాలు యాక్ట్ చేశా, అంతంత మాత్రమే ఆడిని, యావరేజ్గా ఆడిని. ఫస్ట్ టైము ఒక 100 డేస్ షీల్డ్ తీసుకోవడానికి నేను ఒకరోజు మల్లెపందిరి అనే సినిమా చేస్తుంటే, ఆ సినిమాలో 100 డేస్ ఫంక్షన్కి ఏడుతు నాగేశ్వరరావు గారు ట్రంకాల్ బుక్ చేసి, నీకు కూడా షీల్డ్ ఇస్తున్నాం, 100 డేస్ ఫంక్షన్ చేస్తున్నాం, నువ్వు చెన్నై రావాలి అనగానే సరే అని చెప్పి, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు అన్నపూర్ణమ్మ, వాళ్ళ అన్నయ్య గారు వెంకట్రావు గారు, ఆయన నేను మా గురువు శ్రీపాద అజిత్మోహన్ మిత్ర గారు, వాళ్ళ పాప కారులో వస్తుంటే ఏలూరు దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మాకు, మళ్ళీ ట్రైన్ ఎక్కి రాజమండ్రి వచ్చేసా, మా నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో, రక్తం వస్తుంది ఇక్కడి నుంచి, బట్టలన్నీ తడిసిపోయినాయి, ఏంట్రా ఈ రక్తం ఏంటి అన్నారు, లేదు ఇలా కార్ యాక్సిడెంట్ అయింది. మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది, వీడి జీవితంలో ఫస్ట్ టైము ఒక 100 డేస్ షీల్డ్ తీసుకుంటున్నాడు అని చెప్పి, వైజాగ్లో బయలుదేరితే కోరమండల్ ఎక్స్ప్రెస్ విజయవాడలోనే ఆగుతుంది, ఈ గ్యాప్లో మా నాన్నగారు తెల్లారుజాన సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి టికెట్లు తీసి విజయవాడ వచ్చాం. మా నాన్నగారి దగ్గర నా ఒక్కడి కోసమే టికెట్కి డబ్బులు ఉన్నాయి, ఆయనకి టికెట్ లేకపోతే ఆయన టికెట్ కొని విజయవాడ కోరమండల ఎక్స్ప్రెస్ ఎక్కి ట్రైన్లో కూర్చున్నా. ఇంతకీ 100 డేస్ ఫంక్షను ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, దిగిన కూడా వెళ్తానా వెళ్ళలేనా తెలియదు, వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇలాగ యాక్సిడెంట్ అయింది అని. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా రాననుకున్నారు, అంటే భగవంతుడు ఉన్నాడు అనే పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ట్రైన్లో నా ఎదురుగా జంజాల గారు ఫాదర్ కూర్చొని ఉన్నారు, నువ్వు అలీ కదా అన్నారు. అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చి ఆ 100 డేస్ ఫంక్షన్కి ఆటోలో తీసుకెళ్ళింది జంజాల గారు తండ్రి గారు. ఆ తర్వాత చాలాసార్లు వేషం కోసం వెళ్తే, అరే నీ ఏజు వేషాలు చాలా తక్కువ ఉంటాయా అని ఏ రోజు కూడా ఉత్తి చేతులతో పంపించలేదు. ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఆ రోజుల్లో 500 1000 రూపాయలు జేబులో పెట్టిన రోజులు ఉన్నాయి జంజాల గారు. అలాంటి మహానుభావుడు జంజాల గారు, ఆయన రైటర్గా డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనిషి, అట్లాంటి మనిషిని చాలా అరుదుగా చూస్తాం మనం. అలాగే 4 స్తంభాలాట షూటింగ్ జరుగుతుంటే ఒక ఫ్యాన్ వచ్చి వాచ్ ఇచ్చాడు ఆయనకి, సీకో. అప్పుడే నాకు వాచ్ కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది, ఎందుకంటే కొంచెం హైట్ అయ్యా, అందరూ వాచ్ పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోవాలి అనుకోని నన్ను పిలిచి ఆ వాచి నా చేతికి వేశారు. అప్పుడు మొదలైంది నా టైము, ఆ టైము స్టిల్ ఇప్పటిదాకా బాగానే ఉంది. అట్లాంటి మహానుభావుడు పేరు మీద ఈ రోజున మా అన్న ప్రతీపన్న నాకు ఈ అవార్డు ఇవ్వటం, అలాగే బాబాయ్ కోట గారికి
నైతే వెచ్చింపేట అవార్డు అలాగే ఇంకా చాలామంది ఆర్టిస్టులకి డైరెక్టర్స్కి ఈ వేదిక మీద ఈ అవార్డు కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఈ వేదిక మీద జంజాల్ గారి గురించి నాలుగు మాటలు మీకు చెప్పడంతో నిజంగా నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఈ అవకాశం కల్పించిన ప్రతి పండుగకి మురళీమోహన్ గారు చేతుల మీదుగా ఈ అవార్డు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే జంజాల గారి కుటుంబం చల్లగా నూరేళ్ళు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలీ గారు ఈ అవార్డు అందుకున్న తర్వాత